కళ్యాణ్ బాబు ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం చేతకంతా అనుకోకండి. ఈ వెనకాల ఈ వాగించే వాళ్ళ వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో మాకు తెలుసు. మీ అందరి దూల తీరుస్తాడు వెరీ నియర్ ఫ్యూచర్. ఈ క్షణంలో ఈ మాట అంటూ కూడా మా తమ్ముడికి ఇష్టం లేదు. రేపొద్దు నన్ను పిలిచిన ఎందుకలా మాట్లాడినా నన్ను కూడా తిట్టచ్చు. ఆయన నేను భయపడ్డాను. నేను ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్నే కాదు. సో నాకు ఒక రైట్ ఉంది, ఒక తూచి మాట్లాడేదాను. రెండోది ఏంటంటే, నిన్న మొన్న మాట్లాడినప్పుడు చాలామంది ఆడపిల్లలు మా కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, వాళ్ళు ఎంత బాధపడ్డారో, నిన్న ఇదే ఇక్కడ సార్ మాధవిలత తర్వాత పాపం చాలామంది ఆడవాళ్ళు ఎక్కడిది ఎస్ఆర్ నగర్లో మాట్లాడారు పిల్లలు. మేము ఇంకా వాళ్ళని రెచ్చగొట్టలా. ఒకసారి చూసుకోండి అంటే అది వేరే ఉంటుంది. మేము ఎవరిని డిస్కరేజ్ చేస్తాం. వాళ్ళు వాళ్ళ ప్రేమ, అలాగే మా ఆర్టిస్టులు మా పవన్ అన్న మమ్మల్ని అంటుంటే వాళ్ళ మాటకి నాకు కష్టం వేసింది. అరే ఈ ఆడపిల్ల కోసం అందుకని వచ్చాను నేను ఇక్కడికి. ఎవరో పబ్లిసిటీ కోసం చేసి హడావి చేసే వాళ్ళ కోసం రాలా. నిన్న నిజంగా నిన్న మాట్లాడారు చూడండి, సమస్య కోసం ఈ దళారీ వ్యవస్థ గురించి, పేమెంట్స్ గురించి, వర్క్ ఎన్విరాన్ వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ సమస్య కోసం వచ్చా. దయచేసి తప్పుగా మీరు రాంగ్ వెళ్ళొద్దు ఎవరు. రెండోది ఏంటంటే, లాస్ట్ మాట చెప్పి మీ కంక్లూడ్ చేస్తాను. మా తల్లిని అన్నందుకు మేము రియాక్ట్ అయినా సమాజం నుంచి మాకు చాలా మద్దతు వస్తుంది. ఈ మాట ఎవరన్నా, ఆ మాట మీలో ఎవరన్నా ఒకళ్ళని భరించగలరా? ఆవిడ మాట్లాడే ఆ స్త్రీ మిమ్మల్ని ఎవరో ఒక మాట అంటే భరించగలరా మీరు అని అనిపించుకోండి. బట్ మేము భరించాం అంటే కారణం, వీఆర్ పవర్ఫుల్, మేము బలవంతులం కాబట్టి భరించాం. ఆడ కూతురు కాబట్టి ఏమనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. నేను మా అమ్మని అడిగాను, లాస్ట్ వెళ్ళిపోతున్నా ఫినిష్ టచ్. మా అమ్మని అడిగా, మా అమ్మకు అసలు ఏమీ తెలీదు. అమ్మా ఇలా అన్నారు నిన్ను, ఏంటమ్మా అంటే మా అమ్మ పెద్దగా నమ్మేసింది. పోన్లేరా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే పట్టించుకోవద్దు లేండి. అమ్మ చాలామంది ఆడపిల్లలు నిన్ను ఎంత చాలామంది అమ్మాయిలమ్మా, మా అమ్మ చాలామంది అబ్బాయిలు ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ పబ్లిక్ అమ్మా, మా అమ్మని ఇలా అంటారా అని నేను గురించి అన్నారమ్మా. అక్కడ నా మనసు చలించిపోయిందమ్మా, అంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు అని అంటే మా అమ్మ అంది, పోన్లే నాన్న అంటే అన్నారు. వాళ్ళు ఎవరిని తిట్టద్దని చెప్పు, పోనీ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేసేయండి, వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా. బట్ నువ్వు చేయాల్సిన పని చేయనన్న, అమ్మని ఇలా చెప్పాలనుకున్నానంటే చేయనన్న, వాళ్ళ కోసం ఏదైనా చేయని మమ్మ పంపించింది. ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్, మా అమ్మ చెప్తేనే వచ్చాను ఇక్కడికి నేను. మా అమ్మ కూడా చెప్పింది చేయనన్నాను. సో మాకంత నిబద్ధత ఉంది, అంత కంట్రోలింగ్ పవర్ ఉంది కాబట్టి దయచేసి అయితే ఇవన్నీ మా విషయాలు పక్కన పెట్టండి. ఇష్యూ ఇది, సో వీల్ అడ్రస్ ఇట్. ఇక్కడతోటి ఎండ్ చేసేయండి. మళ్ళీ దీని మీద మళ్ళీ మీడియాలో డిస్కషన్ పెట్టద్దండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఏమండి ఇక్కడ స్వార్థాలు, ఇక్కడ టీఆర్పీ రేటింగ్ కోసం పనులు చేయకండి సార్ ప్లీజ్. దానికి చాలా ఉంటాయి, మీ టీఆర్పీలు పెంచుకోవడానికి మా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. వాటి మీద మీ ఇష్టం వచ్చిన మాట్లాడుకోండి. ఇది ఇండస్ట్రీ, ఇండివిజువల్ వ్యవస్థ, ఇండివిజువల్ లైఫ్స్. వాళ్ళని ఏదైనా అండి, వాళ్ళ మీద మీరు మాత్రం చేయకండి సార్. మీకు గౌరవంగా రిక్వెస్టింగ్గా చెప్తున్నాం ప్లీజ్. తర్వాత ఎవరో ట్రాల్ చేయొద్దు, ట్రాల్ చేయొద్దు అని చెప్పడం మేమెవరం అండి. ప్రతి వాడి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది ఇక్కడ, వాడు ఇలా పెట్టాడు అదొక ఛానల్. వాడెవడో ఎక్కడెక్కడో ఎవరెవరో మాట్లాడుతుంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? మాకు వేరే పని లేదా? మేము చెప్పాల్సింది చెప్పాం. కళ్యాణ్ బాబు ఆల్రెడీ చెప్పాడు ఎవరు రియాక్ట్ కావద్దని. వాడు రియాక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరిని రియాక్ట్ అవుతున్నారు? ఎందుకయ్యా మీ సమస్యలు మీరు చూసుకోండి, మా గురించి మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? మీ గురించి మేము పైచేట మీకోసం పని చేస్తున్నాడు అక్కడతను. సో దయచేసి మీరు ఎవరు రియాక్ట్ అవుతుందని చెప్తున్నాం. సో ఎవరు రియాక్ట్ కాకండి. సో ప్లీజ్ ఈ ఎండ్ ఇది ఇక్కడ ఎండ్ చేసేయండి. మా ఆడపిల్లలకి, మా చెల్లెళ్ళకి, అక్కలకి, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న
ఈ కంపెనీ ఆర్టిస్టులుగా పనిచేసే వాళ్ళకి, మా జూనియర్ ఆర్టిస్టు అసోసియేషన్ వాళ్ళకి, డైలాగ్ ఆర్టిస్ట్ వాళ్ళకు ఉండే వాళ్ళకి కొంత గొప్ప హక్కులు అనేవి వీళ్ళకి లేవు. సో వీళ్ళ కోసం మేము ఏదో ఒక పని చేస్తూ ఏదో విధంగా హెల్ప్ చేస్తాం. సో దయచేసి ఇక్కడ ఎండ్ చేసేయండి, ఇది చెప్పటేగా వచ్చాను. ఈ విషయం చెప్పడానికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ వీళ్ళు ఎవరు రావకర్లా. వాళ్ళు వచ్చే సందర్భాలు వేరే ఉంటాయి. ఇంకా పెద్ద ఇష్యూస్, ఇండస్ట్రీకి సమస్య వచ్చినా, దేశానికి సమస్య వచ్చినా వాళ్ళే ముందుంటారు. సో ఇండస్ట్రీని క్రిటిసైజ్ చేయటం మానుకోండి. తిరిగి అనగలగాలంటే ఒక్కొక్కళ్ళు జాతకాలు తేలడం మా చేతిలో చాలా ఉన్నాయి. దయచేసి ఇండస్ట్రీని అనగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.